Hi, hello, namaste. Welcome to ET Entertainment Unlimited. మీరు 90s కిడే అయితే మీకు చక్రవాకం సీరియల్ ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. మనలో చాలా మందికి ఈ సీరియల్ అంటే అప్పట్లో చాలా ఇష్టం. అలాంటి చక్రవాకం సీరియల్లో చేసిన యాక్టర్స్ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడంటే ఖాళీ దొరికితే ఫోన్ చూస్తున్నాం. కానీ ఒకప్పుడు ఇవేవీ లేని టైంలో మనకి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ టీవీ. అది కాదంటే ఎప్పుడో ఒకసారి సినిమా థియేటర్స్కి వెళ్ళడం. ఇప్పుడు కిడ్స్ ఆ మజా ఏంటో అస్సలు తెలియదు. ఒకవేళ చెప్పినా కూడా వారికి అస్సలు అర్థం కాదు. అలాంటి 90s కిడ్స్ బాగా ఇష్టపడిన సీరియల్ ఏదన్నా ఉండంటే అది చాలామంది చెప్పే పేరు ఏంటంటే చక్రవాకమే. అప్పట్లో ఈ సీరియల్ ఓ సెన్సేషన్ని క్రియేట్ చేసింది. 2003 నవంబర్ 3 ప్రారంభమైన ఈ సీరియల్ జస్ట్ కొన్నాళ్లకు యమ ఫేమస్ అయిపోయింది. ఎంతలా అంటే రాత్రి 8:30 అయితే చాలు, ప్రతి ఒక్కరూ జెమినీలో టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ కోసం తెగ వెయిట్ చేసేవారు. ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాలు ప్రసారమైన ఈ సీరియల్ 2008 ఫిబ్రవరి 15 ఎండ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 1237 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఇన్నేళ్ల పాటు ప్రసారమైందంటే అందులోని యాక్టర్స్ గుర్తుండకుండా ఉంటారా? ఎస్, అందరికీ గుర్తుండే ఉంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎక్కడో ఓ చోట వాళ్ళు కనిపించినా, చక్రవాకం గురించి టాపిక్ వచ్చినా సరే ఇప్పుడు యూత్ అలర్ట్ అయిపోతారు. అరే, చక్రవాకం అంటే అప్పట్లో అంటూ గతంలోకి వెళ్ళిపోతారు. అలాంటి చక్రవాకం సీరియల్లో చేసిన యాక్టర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలుసా? చక్రవాకం హీరో ఇంద్రనీల్ ఆ సీరియల్లో తనతో పాటే నటించిన మేఘనను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చక్రవాకం డైరెక్టర్ మంజులా నాయుడు తీసిన మొగల్ రేకులు సీరియల్లోనూ హీరోగా చేశారు. ప్రజెంట్ ఇంద్ర మేఘన పలు సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు. యూట్యూబ్లోనూ వీడియోలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక చక్రవాకంలో హీరోయిన్గా చేసిన ప్రీతి అమింది ముంబై. హిందీతో పాటు తెలుగు సీరియల్స్ చేసిన ప్రీతి అమెరికా ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక్బాల్గా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసిన సెల్వరాజ్ మొగల్ రేకులు సీరియల్లోనూ నటించారు. ప్రస్తుతం అయితే పలు ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. నటి నిఖిత తెలుగు అమ్మాయి, ఈమె కూడా చక్రవాకం తర్వాత పలు సీరియల్స్ చేసింది. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోయింది. ఆమెకు బాబు కూడా ఉన్నాడు. మరో నటి శృతి, ఈమె మోడలింగ్ నుంచి సీరియల్స్లోకి వచ్చింది. చక్రవాకం, మొగల్ రేకులు, చంద్రముఖి, ఋతురాగాలు, శ్రావణ సమీరాలు లాంటి సీరియల్స్లో యాక్ట్ చేసింది. సీరియల్ నటుడు మధుసూదన్ని పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ అయితే అటు సినిమాలు ఇటు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. చక్రవాకం సీరియల్తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న వారిలో సాగర్ ఒకడు. ఆ తర్వాత మొగల్ రేకుల్ సీరియల్లోనూ చేసిన సాగర్ సినిమాల్లోనూ లక్ టెస్ట్ చేసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్ లాంటి మూవీస్లో హీరోగా చేశాడు. ఇకపోతే చక్రవాకంతో కెరియర్ స్టార్ట్ చేసిన నటి లహరి కూడా చాలానే సీరియల్స్ చేసింది. మొగలి రేకులు, ముద్దుబిడ్డ, శుభాకాంక్షలు, ఆరాధన, లయ, డాక్టర్ చక్రవర్తి లాంటివి చేసింది. ఇలా చక్రవాకం ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. మరి మీలో ఈ సీరియల్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్లో మాకు పోస్ట్ చేయండి.